అదే చిన్నప్పుడు కథ ఉంటుంది. బ్రాహ్మణ మేకపిల్లని తీసుకుని వెళ్తూ ఉంటే ఈనాడైనా ఆంధ్రజ్యోతి అయినా చంద్రబాబు మా మేక కుక్క కుక్క అంటే వదిలి పారిపోతారని. ఇక్కడ ఉంది మేక అయ్యా, ఇక్కడ ఉంది పులి. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి, పారిపోం, ఎదుర్కొంటాం. మీరు చేసే దుర్మార్గమైన రాతలకు సమాధానం చెప్తాం. చిత్తశుద్ధి మా దగ్గర ఉన్నదని మనం చేస్తున్నాం. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారే, ఏమిటి అన్యాయం? సవాల్ చేస్తున్నా, రాయండి వాస్తవాలు, రాయండి దమ్ముంటే. ఏపీ ప్రభుత్వం కొన్ని తప్పిదాలు చేయటం వల్ల ఆలస్యమైంది అని రాశారు ఎవరు, ఐఐటి హైదరాబాద్. ఏపీ ప్రభుత్వం అంటే ఎవరండి, జగన్మోహన్ రెడ్డి గారేనా? ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు జాతీయ ప్రాజెక్ట్ అయింది, అప్పటి నుంచి ఎన్ని ప్రభుత్వాలు ఉన్నాయి? చంద్రబాబు ప్రభుత్వం లేదా? ఈ సంవత్సరాలు 3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వం అంటే 3+3 5+3 దాన్ని కాదంట. రామోజీరావుకిను రాధాకృష్ణ కనపడేది మా ప్రభుత్వమే. మేము అసలు తప్పు చేయలేదండి, మనవి చేస్తున్నా నేను. తప్పు చేయవలసిన అవసరం లేదు. మేము చేసేది ఒక పద్ధతి ప్రకారం R&R ప్యాకేజీని కంప్లీట్ చేసుకుంటూ ప్రాజెక్టును నిర్మించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మేము వెళుతున్నాం. అది కాకోకుండా మాట్లాడితే డయాఫ్రామాలు కొట్టుకుపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణం. కాంట్రాక్టర్ లేడంట. కాంట్రాక్టర్ ఉంటే ఏం చేస్తాడు చెప్పండి? ఎప్పుడు మా ప్రభుత్వం వచ్చింది? జూలైలోనా? జూన్ 1వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎప్పుడు దాకా లేదు, జూన్ నుంచి నవంబర్ వరకు కాంట్రాక్టర్ని నవంబర్లో మెగావాళ్ళు వచ్చారు. ఈ లోపల ట్రాన్సిట్ పీరియడ్ రిపోర్ట్ రావడం, వాళ్ళు తీసేయటం, మళ్ళా రివర్స్ ఎండింగ్ పెరగటం. జూన్ నుంచి అక్టోబర్ వరకు నేను అడుగుతా ఉన్నా, మీ అందరికీ తెలుసు గోదావరి ఎలా పొంగుతుంది. అప్పుడు పనులు చేయడానికి గోదావరిలో ఏమైనా ఉంటుంది? ఇప్పుడు గోదావరిలో పనులు చేయడానికి ఏమైనా ఉందా? ఏంటిది ఇట్లా మాట్లాడతారు నాకు అర్థం కాదు. కాంట్రాక్టర్ లేకపోవటం వలన ఈ అన్యాయం జరిగిపోయింది. కాంట్రాక్టర్ లేకపోవటం వల్ల కాదు, మీ బుద్ధి తక్కువ వలన, మీ కక్కుర్తి వలన ఇది జరిగింది. జాతికి ఇంత ద్రోహం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మా గురించి మాట్లాడతాడు. జాతికి ఇంత ద్రోహం చేసినటువంటి ఉమా గారు మా గురించి మాట్లాడతాడు. ఏమిటిది, నాకు బాధ వేస్తుంది. ఎందుకంటే మేము తప్పు చేయకపోయినా మీరు తప్పు అంటారు, అదొక పద్ధతి. వాళ్ళు తప్పు చేసి మమ్మల్ని అంటారు, ఏమిటి అన్యాయం? అదేమంటే అంబటి రాంబాబు గారు ఉమాని అనవసరంగా ఆరోపణ చేస్తున్నాడు, అంబటి రాంబాబు గారు అనవసరంగా చంద్రబాబు నాయుడు ఆరోపణ చేస్తున్నారు, వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి అనుకుంటున్నారు. దయచేసి అలా అనుకోవద్దని అందరికీ మనవి చేస్తున్నా. ఈ పర్టిక్యులర్ ఇష్యూలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం చరిత్రహీనంగా వ్యవహరించింది. మళ్ళా చెప్తున్నా, డయాఫ్రమ్ వాల్ నిర్మాణము చేసి కాఫ్రడాముల నిర్మాణం చేయకోకుండా పారిపోయారు. దీనికి కారణం R&R ప్యాకేజీని కంప్లీట్ చేయలేకపోవడం. మరొకసారి చెబుతున్న, R&R ప్యాకేజీని కంప్లీట్ చేసి ఇది ప్రారంభించి ఉంటే ఈ పాటికి డయాఫ్రమ్ వాల్వ్ అయ్యేది, ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ అయ్యేది, ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అయ్యేది. ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ కాకోకుండా అడ్డం పడుతున్నటువంటి వ్యవహారం చంద్రబాబు నాయుడు గారి అహంకారం, అతి తెలివితేటలు తప్ప మరొకటి కాదు. దీనికి కారణం ఏంటని మీరు అడగచ్చు. ఏమి లేదు, సింపుల్. 2018కి పూర్తి చేస్తాం, రాసుకో సాక్షిలో అన్నాడు కదా. 2018కి పూర్తి చేయడం కోసం ఇలాంటి అడ్డదోవాలని వెళ్ళారు. తాపత్రయం 2018కి పూర్తి చేయాలి. R&R ఏమో కంప్లీట్ కాకూడదు, R&Rలోనేమో డబ్బులు రావు, నా వైగాకు పెడితేనేమో డబ్బులు వస్తాయి. ఈ దుర్బుద్ధి తప్ప ఏమైనా ఉందా? ఇంత దుర్బుద్ధితో వ్యవహరించారు కాబట్టి ఇలాంటి కష్టాలు వచ్చినాయి. కష్టాలన్నీ సెపరేట్ చేస్తున్నాం, మేము పరిశీలన చేస్తున్నాం. అదేమంటే రాంబాబుకి ఏం తెలియదు, ఇక బాగా తెలుసు, పగలు తీసి పారేశారు. తెలిస్తే ఏం చేశారు చెప్పండి, నాకేం తెలియదు కాబట్టి వీళ్ళందరూ ఇక్కడ కూర్చోబెట్టుకున్నా, తెలుసుకుంటా, చేస్తా, వాస్తవాలను గమనిస్తా. ఇది కానీ చేయాల్సింది ఏమిటి అన్యాయం? నాకు అర్థంగా పొద్దున్నే పెద్ద పెద్ద బ్యాండ్ రైడింగ్లు, పోలవరంలో విధ్వంసం అసమర్థత వల్లే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసమర్థత వల్ల విధ్వంసం జరిగిపోయిందంట. ఈ విధ్వంసానికి కారణం చంద్రబాబు నాయుడు. రామోజీరావు గుర్తుపెట్టుకో, రాధాకృష్ణ గుర్తుపెట్టుకో, పిచ్చి పిచ్చి రాతలు రాసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలని మీరు ప్రయత్నం చేసినా ఏమి జరగదు. ఇది మేము చిత్తశుద్ధి పనిచేస్తున్నామని మనం చేస్తున్నాం, ధర్మంగా పనిచేస్తున్నామని మనం చేస్తున్నాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి పోలవరం
ఆయన కలలుగా అన్నటువంటి పోలవరం దాన్ని పూర్తి చేయాలని తహతహమాలో ఉంది. తప్ప దీనిలో ఏది క్యాష్ కొట్టేయాలనో కమిషన్ కొట్టేయాలనో లేదని మనం చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మనం చేసిన ప్రజలు అర్థం చేసుకోండి, ఈ రాతలను అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి చెప్పాడు, ఈ దుష్ట చతుష్టయంతో అన్న పోరాడేది మనం, చంద్రబాబుది ఏమిటి పెద్ద పోరాటమే ఉన్నాయి, రెండు కూడబలుక్కుని రాశారు ఒకే రోజున. తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డివి, ఒప్పులన్నీ చంద్రబాబు అని, తప్పులన్నీ చేసింది చంద్రబాబు, అనుభవిస్తుంది రాష్ట్ర ప్రజలని ఈ సందర్భంగా మనవి చేస్తూ మీరేమైనా అడగదలుచుకుంటే అడగమని కోరుతున్నాను. ఒకటి ఆయన అడగనండి, తర్వాత మళ్ళీ అడుగుతా, అందరికీ సమాధానం చెప్తాను. చెప్పు, 5+8 కాదు, 5+3 చెప్పు. ఏంటి అసలు విషయం ఏంటి చెప్పు చెప్పు. అది మీరు అధికార గణాన్ని అడగాలి. ఒకటి విషయం ఏంటంటే, పొలిటికల్ అథారిటీ ఉన్నప్పుడు, ఇక్కడ ఒక విషయాన్ని మీకు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇక్కడ నాట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్, వాళ్ళు చేసినా మేము చేసినా, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ దేర్. పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ప్రతి క్షణం దీన్ని పరిశీలిస్తుంది, వాళ్ళు ఆదేశాలు ఇస్తుంటారు, ఆదేశాల ప్రకారం దట్ ఈస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. ఏపీ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు అందరూ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దీని కారణం ఏపీ గవర్నమెంట్ ఒకటేనా, సెంట్రల్ గవర్నమెంట్ కాదా, అది వేరే చర్చ. ఓకే, నేననేది ఏంటంటే, ఇవాళ ఈ పిచ్చి రాతలు జగన్మోహన్ రెడ్డి గారు కారణమని చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు, చర్చకు సిద్ధమా, ఇడాఫ్రం వాళ్ళు కొట్టుకుపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణం. మొన్న ఒక మాట నాకు చాలా ఆశ్చర్యం వేసింది, సెక్రటరీని మార్చారంట అప్పుడు జగన్మోహన్ రెడ్డి రాగానే మా శశిభూషణ్ కుమార్ గారు సెక్రటరీని మార్చారంట, మార్చబట్టేది కొట్టుకుపోయింది అన్నాడు. మరి ఇప్పుడు ఆయన వచ్చాడు, మరి అర్థం కావాలి, పడుకుంటామో చెప్పండి, నాకు అర్థం కదా. ఏ మాటలు, ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు, వయసు పెరిగేటప్పటికి ఆయనకి జ్ఞానం తగ్గినట్టుంది. సెక్రటరీని మారిస్తే ప్రాజెక్టులు కొట్టుకుపోతాయా, మంత్రులు మారితే ప్రాజెక్టులు కొట్టుకుపోతాయా, బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఈయనకి ఉండాలి, ఆయన ఎవరు, రామోజీరావుకి ఉండాలి, ఆయన ఎవరయ్యా, రాసే పిచ్చి రాజు రాధాకృష్ణకు ఉండాలి. ఏ బురదల్లే కార్యక్రమం చెప్పండి హరి గారు. నేను ఒక మాట ఏం చెప్తానంటే, రివర్స్ టెండరింగ్లో తప్పుందా లేదా అనే విషయాన్ని మనం తర్వాత మాట్లాడదాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హరి గారు, నేను ఇక్కడ అనేది ఏంటంటే, మేము ఇచ్చింది ట్రాన్స్పరెంట్గా టెండరింగ్ ప్రాసెస్లో ఇచ్చాం. ఏనండి, 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 వాళ్ళు ఇచ్చింది నామినేషన్ పద్ధతులు ఇచ్చారు, ఊయి ద బెటర్ జాతికి. అవునండి, మేము టెండర్ పిలిచాము, నువ్వు ఒక్కడే వచ్చావు, ఏం చేస్తాం, ఆయన కూడా రాకూడదు, ఎందుకు ఇవ్వకూడదు, దట్ ఈస్ ద డిఫరెంట్ మ్యాటర్, ఇవ్వకూడదని ఏమీ లేదు. మరి ఉంటే గవర్నమెంట్ నుంచి పరి, సరే గవర్నమెంట్ అంటే మేము ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళాం హరి గారు. అంటే దాన్ని నువ్వేమంటావు, మరి ట్రాన్స్ఫై దగ్గర నుంచి మరి నవయుగాకి టకామని నామినేషన్ ఇచ్చారా, దానికన్నా ఇది బెటర్ కదా, కాదా? నీ నువ్వు కాదు అనకపోతే నువ్వు ఆంధ్రజ్యోతి ఎలా అవుతావు? అవును అంటే నీ ఉద్యోగం అన్న పోద్ది, అక్కడ రాధాకృష్ణ గుండెన్న ఆగిపోద్ది. సరే వదిలేసి నెక్స్ట్, ఇంకోటి లేదు, మళ్ళీ ఇంకోటి నెక్స్ట్ ఇంకా చెప్పండి, మళ్ళీ అడుగుతా, మళ్ళీ వస్తువులే దీని గురించి మాట్లాడదాం, తర్వాత మాట్లాడదాం వరదల గురించి. ఇంకా సరే అది ఒకటి కాళేశ్వరం, దీని గురించి ఏమన్నా డయాఫ్రమ్ వాళ్ళ, డయాఫ్రమ్ వాళ్ళంటే ఏంటో మీకు అర్థమైందా, మీకు అందరికి అర్థమైందా, ఓకే. ఇంకా ఇంకా వరదల గురించి మాట్లాడే కార్యక్రమం, వరదల గురించి ఒకటి. అమ్మా మీరేంటి, ఏమన్నా అడుగుతారా, 100% క్లారిటీ ఉంది, నాకు ఉంది, మా అధికారులకి ఉంది, 100% క్లారిటీగా వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మీరు ఇంకొక మాట చెప్పాలి, ఈ లోయర్ కాఫర్ డ్యామ్ ఉందే, ఇది వీ హ్యావ్ నాట్ కంప్లీట్ ఎట్ టిల్ నౌ. అది అడుగుతున్నాడు మన చంద్రబాబు నాయుడు గారు, లోయర్ కాఫర్ డ్యామ్ ఎందుకు కంప్లీట్ చేయలేదు అని. నీ దుంపదేగా, ఇక్కడ పెద్ద గుంట పడిపోయిందయ్యా, ఇంత పెద్ద గుంట పడిపోయింది, ఎంత గుంట అండి, 11 ఇది ఎంత, -22 మీటర్ల గుంట పడింది. ఇక్కడ నుంచి వచ్చి ఇది డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయి ఇక్కడికి వచ్చి పడింది గుంట. దీన్ని పోడ్చాలి అంటే దీనిలో మళ్ళీ ఒక చిన్న డయాఫ్రామ్ వాల్ వేయాలి. కొట్టుకుపోలేదు, దెబ్బతింది, కొట్టుకుపోతే నీకు తగిలేదు చంద్రజ్యోతికి, కొట్టుకుపోయింది, ఇది పెద్ద గుంట పడిపోయింది.
ఇందాక ఆయన చెప్పినట్టుగా మైనస్ 20-22 ఆ గుంటను పూడ్చాలంటే ఏం చేయాలి అంటే డ్యామ్ డిజైన్ ప్యానల్ వాళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడ జెడ్ డ్రౌటింగ్ అని జియో బ్యాగులు తీసుకొచ్చి వేల సంఖ్యలో జియో బ్యాగులు వేసి అక్కడ వైబ్రో కాంపారిషన్ చేసి తర్వాత వేస్తూ రావాలి. పొరల పొరలుగా వేయకపోతే మళ్ళీ కొట్టుకుపోద్ది. ఈ వేస్తూ వచ్చాము, ఇందులో వరద వచ్చింది. ఇది ఎందుకు పుడతలేదు అంటాడు చంద్రబాబు నాయుడు గారు. తెలివి తక్కువ వల్ల పడినటువంటి పెద్ద గుంట వల్ల మేము పుడతలేకపోయాం. దీనికి ఎవడు బాధ్యుడు? చేప ఎందుకు వెళ్ళలేదంటే రాజుగారి పుట్టలో ఏలు పెడితే కుట్టనా అన్న సామెతికి వెళ్ళిందే కదా. ఇవన్నీ చెప్పడం ఏదో దుద్దేయాలని ప్రయత్నం చేస్తారు ఆంధ్రజ్యోతి వాళ్ళు, ఈనాడు వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు మా మీద వృద్ధి ప్రయత్నం చేస్తున్నారు. మరొక్కసారి చెప్తున్నా, డయాఫ్రమ్ వాళ్ళు కట్టి కాఫర డ్యాములు కంప్లీట్ చేయనటువంటి తెలివి తక్కువ దద్దమ్మ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వలనే పోలవరం ఇంత ఆలస్యమైంది. దీన్ని ఏదో ఒక విధంగా మోసి మా మీద చెయ్యాలని, మా మీద ఆరోపణ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు. నమ్మకండి, అందరూ తోడు దొంగలు. వాస్తవాలు ఇవి. చర్చకు ఛాలెంజా? ఛాలెంజ్ అంటే చర్చకు ఛాలెంజ్ అని చెప్పా. ఏమంటాడు? తాడేపల్లి రమ్మంటావా? తాడేపల్లి వస్తాడా చర్చికి? ఎవడన్నా వచ్చి ఊరుకుంటారా? పోలవరం బ్యారేజ్ మీదకి రమ్మంటావా? పోలవరం డ్యామ్ దగ్గర రమ్మంటావా? డ్యామ్ దగ్గరికి వచ్చి చేస్తాడు. చర్చ చేసేవాడు దమ్ముంటే పెట్టిట ప్రెస్ మీట్ చెప్పు ప్లాన్ వేసి అది చెప్పడు. రోజు అరవమంటే అరుస్తాడు నా మీద. నాకేం తెలియదు, ఆయనకి బాగా తెలుసు. అందుకనే సంకన ఆగిపోయింది. డయాఫ్రమ్ వాళ్ళు 400 కోట్లు పెట్టి డయాఫ్రమ్ వాళ్ళు కట్టారు. మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాళ్ళంటే 400 అయిద్దో 500 అయిద్దో చెప్పలేము. ప్రాజెక్ట్ ఎక్స్ట్రాడినరీ డిలే అవుతుంది. డయాఫ్రమ్ వాళ్ళు లేకపోతే ప్రాజెక్ట్ను ఓపెన్ చేయడానికి కష్టమవుతుంది, పరిపూర్ణంగా కాదు. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులన్నింటినీ కూడా దొరికాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యాడు యువకుడు, ఆయన మీద నెట్టేద్దాం. మనం నెట్టేస్తే పక్కన ఆంధ్రజ్యోతి ఈనాడు కూడా ఒక నెట్టుతారు, నెట్టేస్తే జనం నమ్మేస్తారు అని ఊరిని కళ్ళగా అంటున్నారు. నమ్మరుగాక నమ్మరు. వాస్తవాలు ఇవి. మరోసారి చెప్తున్నా, మరోసారి చెప్తా, నిరంతరం చెబుతూనే ఉంటా. ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాసే తప్పుడు కథనాలకు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటాం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూనే ఉంటాం. బుద్ధురా బాబు, మాకు డయాఫ్రమ్ వాళ్ళంటే అర్థమైపోయింది, చంద్రబాబు నాయుడు దీనికి ద్రోహం చేశాడు అని ప్రజలు అంగీకరించేంతవరకు, అర్థమయ్యేంతవరకు మేము చెబుతూనే ఉంటాం. ఓకే.